నీల్ 6 గంటలు అయిపోయిందా లేదు ఇంకా 5 ఉన్నరే అయింది అంతే నీకు టైం చూడడం రావడం చాలా మంచిదైంది అయితే నువ్వు కూడా నేర్చుకో కుక్కు టీవీ కిడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో ఆర్ ఎవరీడే కుచ్ నయా సీఖో సుధా గారి కొడుకు చనిపోయిన తరువాత ఆవిడ కోడలు గాయత్రి కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంటుంది గాయత్రి చదువుకోలేదు కానీ కష్టపడుతుంది గాయత్రి తన కష్టం ఇంకా పట్టుదలతో ఊర్లో ఒక చిన్న ధాబా పెడుతుంది అమ్మా గాయత్రి లంచ్ ప్లేట్ ఇస్తావా ఇప్పుడే తెస్తాను బాబాయ్ గారు గాయత్రి తన కస్టమర్లను భగవంతుడితో సమానం అనుకుంటుంది అందుకని తను ఎప్పుడూ కూడా మంచి భోజనాన్నే తయారు చేస్తూ ఉంటుంది అక్కడికి వచ్చే కస్టమర్లకు కూడా తన భోజనం చాలా నచ్చుతుంది గాయత్రి నీ చేతుల్లో ఏదో మాయుంది తల్లి నీ చేత్తో చేసిన రొట్టె కూడా ఎంతో రుచికరంగా అనిపిస్తుంది ఇదంతా ఆ తల్లి అన్నపూర్ణాదేవి కృప బాబాయ్ గారు అదే కూడా నిజమేనమ్మా స్వయంగా నువ్వు అన్నపూర్ణాదేవి రూపానివి లేదు బాబాయ్ గారు నేను కేవలం ఆవిడ భక్తురాల్లో ఒకదాన్ని ఆవిడ అందరికీ తల్లి ప్రపంచంలో అందరికీ కడుపు నింపుతుంది ఆ తల్లి అన్నపూర్ణ మనందరికీ తల్లి గాయత్రి అన్నపూర్ణాదేవికి భక్తురాలు అందుకనే తను తన ధాబా పేరు కూడా అన్నపూర్ణ ధాబాని పెట్టింది తను రోజు ఉదయం అన్నపూర్ణాదేవికి పూజను చేసి ఆ తర్వాతే వంట చేయటం మొదలు పెడుతుంది ఎలా చూడమ్మా గాయత్రి చెప్పండమ్మా నాకు తినడానికి ఏమన్నా ఇస్తావా ఇవాళ డబ్బులు లేవు రేపు నా కొడుకు పట్నం నుండి వచ్చాక నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఏం పర్వాలేదమ్మా మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయినా ఏమీ పర్వాలేదు గాయత్రి వెంటనే ఆ ముసలావిడకు భోజనం తెచ్చి ఇస్తుంది భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ప్రతిరోజు గాయత్రి ఎవరూ ఒకరికి సాయం చేస్తూనే ఉంటుంది తన లాభాల గురించి ఆలోచించకుండా కానీ సుధా మాత్రం లెక్కలు చూసుకుంటుంది అరే గాయత్రి ఈ నెల వ్యాపారం సరిగ్గా జరిగిందా లేదా అదేం లేదత్తయ్య అయితే మరి లెక్కల్లో 1000 రూపాయలు తక్కువైంది ఎందుకని అవును గుర్తుంది అది పిన్నిగారు ఉన్నారు కదా ఆవిడింట్లో ఎవరూ లేరు అందుకని నేను ఆవిడికి ఉచితంగా భోజనం పెట్టాను ఓ అన్నపూర్ణ దేవి తల్లి ఆవిడ కొడుకు పట్నంలో పెద్ద ఆఫీసర్ ఆవిడకంత అవసరం ఏమొచ్చిందంట ఉచితంగా నువ్వు భోజనం పెట్టడానికి అత్తయ్య ఆవిడికి తన కొడుకుతో గొడవ జరిగింది అతను ఆవిడికి డబ్బులు పంపించడం లేదు ఇప్పుడు పాపం ఈ వయసులో ఆవిడ ఆకలితో ఉండాలా ఇదేమైనా బాగుందా అందుకని నేనే ఆవిడతో చెప్పాను రోజు మన ధాబాలో ఉచితంగా భోజనం చెయ్యొచ్చు అని సరే సరే కానీ ఇంకెవరికి ఉచితంగా పెట్టక నువ్వు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను అప్పుడప్పుడు రాము బాబాయ్ ఇంట్లో కూడా ఎవరూ లేకపోతే అప్పుడు ఆయన కూడా వచ్చి తింటారు సరే నువ్వు చాలా అమాయకురాలివి ఈ తెలివైన గ్రామస్తులు నిన్ను దోచుకుంటున్నారు కానీ నీకేమో అది అర్థం కావట్లేదు ఆ తల్లి అన్నపూర్ణ దేవి వల్ల అందరికీ భోజనం లభిస్తోంది అత్తయ్య గారు నువ్వు నీ దేవత అన్నపూర్ణ ఇప్పుడు ఆవిడే మనల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తుందా తన కోడలు గాయత్రిని ఊరి వాళ్లందరూ మోసం చేస్తున్నారని సుధా అనుకుంటుంది కానీ గాయత్రికి తెలుసు తను ఏదైతే మంచి పని చేస్తుందో అది ఆ తల్లి కృపవల్లే అని మబ్బులపైన ఉన్న అమ్మవారు తన భక్తురాల్ని చూసి నవ్వుతూ ఉంటుంది అంతలో నారదముని వస్తాడు నారాయణ నారాయణ రండి నారదముని మీరు మీ భక్తులను చూసి నవ్వుకుంటున్నారు గాయత్రి మీకు నిజమైన భక్తురాలు దేవి ఆవిడ రోజంతా అందరికీ సంతోషంగా భోజనం పెడుతుంది నాకు తెలుసు నారదముని మరైతే మీరు మీ నిజమైన భక్తురాలికి తన భక్తికి తగిన ఫలితం ఎందుకు ఇవ్వడం లేదు తల్లి ఇస్తాను నారదా ఇస్తాను కాని దానికంటే ముందు నేను తన భక్తిని పరీక్షించాలనుకుంటున్నాను నారాయణ నారాయణ అన్నపూర్ణాదేవి రాత్రికి రాత్రే ఒక పెద్ద తుఫాను సృష్టించి ధాబాను కూల్చేస్తుంది ఇదేమిటి తల్లి ఇప్పుడు మీ భక్తురాలు అందరికీ సేవలు ఎలా చేస్తుంది చూస్తూ ఉండండి నారదా మీరు తెల్లవారాక గాయత్రి తన ధాబా పరిస్థితిని చూసుకుంటుంది అరే ఇదేంటి చుట్టుపక్కల దుకాణాలన్నీ బాగానే ఉన్నాయి కదా నీ ఒక్క ధాబాకి ఈ తుఫాన్ ఎలా వచ్చి పడింది తెలియడం లేదత్తయ్య అమ్మా అన్నపూర్ణాదేవి నాకు సహాయం చెయ్యమ్మా అన్నపూర్ణాదేవి ఒక ముసలావిడ రూపంలో వస్తుంది ఆవిడ స్వయంగా గాయత్రి ధాబా దగ్గరికి వెళ్తుంది ఎలా చూడమ్మా చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు తినడానికి ఇస్తావా గాయత్రి తన కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటుంది అమ్మా
చివరికి నా పొయ్యి కూడా విరిగిపోయింది. నేను మీకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటే తప్పకుండా చేసేదాన్ని. గాయత్రి చెప్తూ ఉండగానే లోపల విరిగిపోయి పడున్న పొయ్యి దానికదే సరవుతుంది. నువ్వు ఆ పొయ్యి గురించే మాట్లాడుతున్నావా తల్లీ? గాయత్రి వెనక్కి చూస్తుంది. తను ఆశ్చర్యపోతుంది. కొన్ని క్షణాల క్రితమే ఆ పొయ్యి విరిగిపోయి ఉంటుంది. అమ్మా అన్నపూర్ణ, ఆకలితో ఉన్న ఈవిడ కడుపు నింపాలని అనుకుంటున్నాను. గాయత్రి వెంటనే పొయ్యిని వెలిగించి ముసలమ్మ కోసం వంట చేయటం మొదలు పెడుతుంది. సుధా కూడా ఆశ్చర్యపోతుంది. అంతా విరిగిపోయాక ఉన్నట్టుండి పొయ్యి మాత్రం ఎలా అతుక్కుంది అని. గాయత్రి కొన్ని రొట్టెలు చేస్తుంది, అలాగే ఒక కూర చేస్తుంది. తర్వాత ముసలమ్మకు పెడుతుంది. ముసలమ్మ మొత్తం భోజనం తింటుంది. అమ్మా ఇంకా తీసుకురానా? వద్దమ్మా చాలు, నాకు కడుపు నిండిపోయింది. చాలా సంతోషం. మీకెప్పుడైనా ఆకలి వేస్తే ఇక్కడికే రండి. ఆ ముసలమ్మ గట్టిగా నవ్వి తన నిజ రూపంలోకి మారుతుంది. తల్లి అన్నపూర్ణను తన సమక్షాన చూసి గాయత్రి ఇంకా సుధా ఇద్దరూ కూడా మోకరిల్లుతారు. అమ్మా నా జీవితం ధన్యమైందమ్మా. అలాగే నీలాంటి భక్తురాల్ని పొంది నేను కూడా ధన్యురాలయ్యాను గాయత్రి. నువ్వు నాకు నిజమైన భక్తురాలివి. నువ్వెల్లప్పుడూ అందరి ఆకలి తీర్చావు, అందుకని నీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను. గాయత్రి నేను వరం ఇస్తున్నాను, ఇవాల్టి నుండి నీ ఈ దాబా ఎప్పుడూ ఖాళీగానే ఉండదు, అలాగే ఈ పొయ్యి ఎప్పటికీ ఆరదు. ఇంకెప్పుడూ కూడా నీకు డబ్బుల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఎల్లప్పుడూ అందరి ఆకలిని తీరుస్తూ ఉండు. అలాగే తల్లి, అలాగే. గాయత్రి అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం పొందుతుంది. ఆవిడ గాయత్రికి వరాన్ని ఇచ్చి మాయమవుతుంది. ఒక్క క్షణంలో గాయత్రి ధాబా ముందు కంటే కొత్తగా మారుతుంది. ధాబా మొత్తం మెరిసిపోతుంది. జై మాతా అన్నపూర్ణ, జై మాతా అన్నపూర్ణ. ధాబా సరవగానే కస్టమర్ల రద్దీ మొదలవుతుంది. గాయత్రి ఇంకా సుధా ఇద్దరు కలిసి వంట చేస్తారు. కస్టమర్లు తింటూ ఉంటారు. ఆ రోజు అన్నపూర్ణాదేవి కృప వల్ల గాయత్రి ఎంతో డబ్బు సంపాదిస్తుంది. ఇక ఇప్పుడు తను ప్రతిరోజు ఉచితంగా పేదవాళ్లకు భోజనం పెడుతూ ఉంటుంది. అత్తయ్య, ఇవాళ మీరు నన్ను ఆపడం లేదేంటి? ఉచితంగా భోజనం పెట్టకుండా? అస్సలు ఆపను. ఆ తల్లి అన్నపూర్ణాదేవి కృప నీ మీద ఉన్నప్పుడు. ఈ పనిలో నీకు అడ్డు చెప్పడానికి అసలు నేనెవర్ని? జై మాత అన్నపూర్ణ. అమ్మవారి దయ వల్ల గాయత్రి ధాబాలోని పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కస్టమర్ల కడుపు నిండుతూనే ఉంటుంది. గ్యాస్ ఇంకా కట్టెలు లేకుండా వెలుగుతున్న పొయ్యిని చూడటానికి దూరదూరాల నుండి ఎంతో మంది జనం అక్కడికి వచ్చేవాళ్లు. అందరికందరూ కూడా అన్నపూర్ణాదేవి ఇచ్చిన వరం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు.